అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, ప్రముఖులందరికీ ఈషా ఫౌండేషన్ తరఫున స్వాగతం. 2017 సంవత్సరంలో ర్యాలీ ఫర్ రివర్స్ క్యాంపెయిన్ జరిగిందని మీ అందరికీ తెలుసు కదా. మీరందరూ మిస్డ్ కాల్ కూడా ఇచ్చి ఆ క్యాంపెయిన్కి మీ మద్దతును తెలిపారు. మీ సహకారం వల్ల ర్యాలీ ఫర్ రివర్స్ ప్రపంచంలోనే అతి పెద్ద పర్యావరణ ఉద్యమంగా నిలిచింది. ర్యాలీ ఫర్ రివర్స్కు సంబంధించిన రికమెండేషన్స్ని సద్గురు ప్రధానమంత్రి గారికి అందించిన విషయం అందరికీ తెలిసిందే. నీతి ఆయోగ్ ర్యాలీ ఫర్ రివర్స్ రికమెండేషన్లను 29 రాష్ట్రాలకు పంపారు. కావేరి పిలుపు ర్యాలీ ఫర్ రివర్స్కు సంబంధించిన కార్యదశ అంటే యాక్షన్ ఫేజ్ ఉద్యమం సద్గురు మొదలుపెట్టారనే విషయం మనందరికీ తెలుసు. అదృష్టంగా ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎందరో ప్రముఖులు ఈ ఉద్యమానికి సోషల్ మీడియా ద్వారా తమ సహకారాన్ని అందించారు, అందిస్తూనే ఉన్నారు. ఇందాక వీడియోలో చూశారు కదా మోటార్ సైకిల్ ర్యాలీ అని. ఈ మోటార్ సైకిల్ ర్యాలీ 2 సెప్టెంబర్ మొదలైంది. మొదలైనప్పటి నుండి అన్ని వర్గాల ప్రజల జనాదరణను పొందుతూనే ఉంది. విద్యార్థులు, రైతులు, రాజకీయ నాయకులు మరియు ఎందరో ప్రముఖులు వారి ప్రోత్సాహాన్ని అందిస్తూనే ఉన్నారు. ఆయన్ని స్మిత గారు, గేయ రచయిత అనంత శ్రీరామ్ గారు అందరికీ సుపరిచితులే. వీరికి ఈషాతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. ర్యాలీ ఫర్ రివర్స్ సమయంలో నది 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 పాట మీ అందరికీ గుర్తుంది కదా. ఈషా వారి ఎంతో పాపులర్ పాట అలై అలై అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పాటను మన తెలుగువారికి తెలుగులోకి అనంత శ్రీరామ్ గారు అనువదించారు. అంతేకాక ఆయన ఈషాను తెలుగువారికి చేరువ చేయడానికి ఎంతగానో మనకి సహకరిస్తూనే ఉన్నారు. కావేరి పిలుపు తెలుగు హృదయాలకు వినపడేలా కావేరి పిలుస్తోంది అనే అద్భుతమైన పాటను ఆయన రాశారు, స్మిత గారు ఎంతో మధురంగా పాడారు. ఈ ఉద్యమంతో, ఈ పాటతో ఆయన అనుభవాన్ని, అనుబంధాన్ని మనతో పంచుకోవడానికి అనంత శ్రీరామ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కావేరి పిలుపును విని కదిలి రావడానికి సిద్ధంగా ఉన్న కరుణగల హృదయాలందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఒక సమస్యను గుర్తించడం చదువుకున్న వాడి లక్షణం, స్పందించడం, సమస్య గురించి స్పందించడం మంచి హృదయం ఉన్నవాడి లక్షణం, సమస్య కోసం పరితపించడం భవిష్యత్తు గురించి ఆలోచన ఉన్నవాడి లక్షణం, సమస్యకి పరిష్కారాన్ని చూపించడం మాత్రమే నాయకుడి లక్షణం, ఆ పరిష్కారాన్ని చూపించిన నాయకుణ్ణి అనుసరించడం మన బాధ్యత. ఇప్పుడు భారతదేశంలో ఉన్న అడుగంటిపోతున్న నదులను చూసి కన్నీరు కార్చిన మొట్టమొదటి వ్యక్తి సద్గురు జగ్గి వాసుదేవన్ గారు. ఆ కన్నీరు మళ్ళీ నేలలో ఇంకిపోకుండా ఆ కన్నీటికి ఒక భాష్యాన్ని వెతికి, ఆ భాష్యానికి ఒక కార్యాచరణను వెతికి, ఆ కార్యాచరణకి ఒక ఫలితాన్ని ఊహించి, ఈ ఫలితం ఇలా ఉండబోతుంది కాబట్టి అందరూ నడుం బిగించండి అని చెప్పి ర్యాలీ ఫర్ రివర్స్ ద్వారా ఒక పిలుపుని అందించారు. దాన్ని మనందరం ఎంతో విజయవంతంగా ఆ పిలుపుని భారతీయుల హృదయాలకు చేరవేశాం. అది ఆ పిలుపు ఆలోచన దశే. ఆలోచన ఆచరణగా మార్చాలి అన్న ఉద్దేశంతో కావేరీ నదిని పునరుజ్జీవింపజేయడానికి ఆయన పూనుకున్నారు. మన తెలుగువారికి సందేహం రావచ్చు, గోదావరి, కృష్ణ, యమున, గంగ ఇన్ని నదులుండగా కావేరీ నదినే ఎందుకు ఆయన తీసుకున్నారు? ఆయన మైసూరులో పుట్టి పెరగడం వల్ల ఆ చిన్నపాటి స్వార్థం ఉందా అని మనకి లోపల ప్రశ్న తలెత్తచ్చు. విశ్వనరులకు అలాంటి స్వార్థమేముండదు. కాకపోతే మీరు గమనించుంటే మన గోదావరి 1467 కిలోమీటర్ల పాటు ప్రవహిస్తుంది, మన కృష్ణ 1400 కిలోమీటర్లు ప్రవహిస్తుంది, యమున 1367 కిలోమీటర్లు ప్రవహిస్తుంది,
గంగా 2500 పైచిలు కిలోమీటర్లు ప్రవహిస్తుంది. కావేరి 805 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. వీటన్నిటిలోకి చిన్న నది కావేరి కాబట్టి ముందు మన ఇంట్లో కూడా చిన్నవాడికే ముద్ద పెట్టి తర్వాత పెద్దవాడికి పెడతాం కదా. అలా ఒక చిన్న నదిని పట్టుకుని ఈ నదిని, ఈ నదికి మళ్ళీ ప్రాణం పోసాం, ఈ నదిని మళ్ళీ ప్రాణధారగా మార్చాం, ఈ నదిని జీవనవాహినిగా దేశానికి చూపించాం. ఇది చూపించగలిగితే, చిన్న ఎత్తులో జరిగిన ఈ కార్యక్రమం ఒక చిన్న నదిని బతికించగలిగితే, మనందరం కలిసి పెద్ద ఎత్తున మళ్ళీ కార్యక్రమం జరిపితే అన్ని నదుల్ని బతికించవచ్చు అని ఇంగ్లీష్ భాషలో పైలట్ ప్రాజెక్ట్ అంటారు కదా, ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద కావేరిని తీసుకున్నారు. తప్పితే కర్ణాటకలో పుట్టడం వల్ల, తమిళనాడులో పనిచేయడం వల్ల ఆ స్వార్థంతో ఆయన తీసుకోలేదు. అయితే సరే తీసుకున్నారు. మన తెలుగువారు దీనికి ఎందుకు ప్రోత్సాహాన్ని అందించాలి? ఈ సమస్యను ముందు కనుగొన్నది ఆయన, ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నది ఆయన. ఆయనకు కనుక మనం సహకారం అందిస్తే ఆ సమస్య మనకు వచ్చినప్పుడు మిగిలిన వారు అందరి సహకారాన్ని మనకి అందించేలా ఆయన చూస్తారు. కాబట్టి ఈ కావేరీకి సహకారాన్ని అందించడం గోదావరి కృష్ణా నదీ తీరాల మధ్య పెరుగుతున్న మనందరి బాధ్యత. ఎందుకంటే గోదావరికి ఆ కష్టం రేపు రాబోతుంది, మన కృష్ణానదికి ఆ కష్టం రేపు రాబోతుంది. కాబట్టి వాటిని మనం కాపాడుకోవడానికి ముందు కావేరిని మనం కాపాడాలి. ఇదే ఉద్దేశంతో పాట రాయడం జరిగింది. ఈ పాటలో 2వ చరణంలో ఉంటుంది, గోదావరి కృష్ణమ్మల తోబుట్టువు కాదా, ఆ అమ్మల బిడ్డలుగా మనము పుట్టలేదా, తనకొచ్చిన కష్టం రేపిక్కడ రాదా అన్న లైన్స్ కేవలం మన తెలుగువారి గురించి రాసిందే. పాట అంతా కావేరి గురించి ఉన్నా తెలుగువారి గురించి మాత్రం ఒక 4 లైన్లు నేను అందులో పెట్టడం జరిగింది. క్లుప్తంగా ఏమిటి పరిష్కారం అని ఆలోచిస్తే, వర్షాలు కురిసినప్పుడు వేగంగా సముద్రంలోకి వెళ్ళిపోతున్న నది ఆ వర్షాలు ఆగిపోయిన తర్వాత ప్రవాహాన్ని ఆపి ఎడారిగా మారుతుంది. అంటే 3 నెలలు మాత్రం సముద్రానికి ఒక కాస్త యువ భాషలో చెప్పాలంటే 3 నెలల పాటు సముద్రానికి కౌగిలిచ్చి తర్వాత విరహాన్ని అనుభవిస్తుంది. అలాంటిది ఆ వేదన ఆ నదికి మిగల్చకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? నదీ పరివాహక ప్రాంతంలో గనక మనం చెట్లు నాటగలిగితే, చెట్టు వేళ్లకున్న లక్షణం ఏంటంటే పడిన వర్షం నీరుని పట్టుకుని మళ్ళీ వదులుతుంది. ఆ వదిలిన నీరు నేరుగా నదిలోకి వెళుతుంది. అంటే ఇప్పటిదాకా మనం నదుల్ని నీటికి వనరుగా చూసాం, ఇప్పటి నుంచి నదిని నీటికి మార్గంలో చూడాలి. కాలం మారుతుంది కాబట్టి చరిత్రలో నదుల్ని పట్టుకుని ప్రతి నాగరికత వెలిసింది. నది వల్ల బతకడం అప్పటి నాగరికత, నదిని బతికించడం ఇప్పటి నాగరికత. మనం నాగరికులం అవ్వాలంటే మన నదినే కాదు మన పక్క నదిని కూడా బతికించాలి. దీనికి వారు చూపిన అతి చిన్న పరిష్కారం, ఎవరు వారు వారి శక్తి మేరకు చెట్టుకి 42 రూపాయలు మనం గనక విరాళంగా అర్పిస్తే, ఆ 42 రూపాయలు ఒక చెట్టుని నాటడానికి పెంచడానికి ఉపయోగపడుతుంది. మనం అందించిన విరాళం వృధా కాకుండా పోవడానికి ఆ చెట్టుకి జియో ట్యాగింగ్ అని చేస్తారు. అంటే మనం అంతర్జాలం ద్వారా మన చెట్టు ఏ పరిస్థితుల్లో ఉందో కూడా చూసుకునే అవకాశం ఉంది. అంత నిజాయితీగా నిక్కర్చిగా చేస్తున్న పనికి ఖచ్చితంగా మనం అందించి తీరాలి సహకారం. మన హైదరాబాద్ లాంటి నగరంలో ఒక యాచకుడు కూడా 42 కంటే ఎక్కువ సంపాదిస్తాడు రోజుకి. అంటే యాచకుడు చేత కూడా విరాళం ఇప్పించగలిగే పరిష్కారం మనకి సూచించారు కాబట్టి మనం ఇంకా యాచన స్థితిలో లేం కాబట్టి, మనం ఇంకా మంచి స్థితిలో ఉన్నాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ చెట్లకు మనం విరాళం ఇవ్వగలం. దీనికి ఆలోచిస్తుంటే ఇంత మంచి కార్యక్రమం ఇంకా తెలుగు వాళ్ళకి ఎందుకు వెళ్ళలేదు అని ఆలోచిస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, మన మాధ్యమం ద్వారా ఈషా కార్యక్రమాలను కానీ ఇంత మంచి సంకల్పాలను కానీ తెలుగు మాధ్యమం ద్వారా తీసుకువెళ్ళలేకపోయాం అనిపించింది. దానికి వేగంగా తీసుకెళ్ళడానికి ఒక పాట ఉంటే బాగుంటుందని కాస్త అధ్యయనం చేసి ఒక 3 నెలల అధ్యయనం తర్వాత ఈ పాట నేను రాయడం జరిగింది. పాట అయితే రాశాను, నాకున్న పరిచయాల ద్వారా ఖచ్చితంగా రికార్డింగ్ చేయించి ప్రజల్లోకి పంపించవచ్చు. కానీ నాకు అనిపించింది ఏంటంటే, నాకు పుట్టిన ఈ పాట అనే పాప, ఈ పాపను నేను భుజాలతో మాత్రమే మోయగలను, కానీ స్మిత లాంటి చెయ్యి దీనికి తోడైతే స్మిత ఏం చేస్తుందంటే పాటను భుజాలతో మోయటం కాదు, పాటకు ఒక బంగారు పల్లకీని కట్టి ఆ పల్లకీని తన భుజాలతో మోస్తుంది. అందుకని స్మితకి ఈ బాధ్యత చెప్పడం జరిగింది. ఆవిడ ఈ బాధ్యతని
ఈ గురుతరమైన బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకుని ఇక్కడ దాకా తీసుకువచ్చింది. వారి అనుభవాలు ఏంటి, ఈ పాట ద్వారా వారు ఏమి ఆశిస్తున్నారు, ఈ పాటకి ఎందుకు స్పందించారు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలని మీకు ఉంటుంది కాబట్టి ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా స్మిత గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నా. థ్యాంక్స్ అనంత్ గారు. మీరు మాట్లాడాక ఇంకెవరు మాట్లాడకూడదు, మీరు లాస్ట్ పెడితే బెటర్ అని నాకు అర్థమైంది ఇప్పుడు. కానీ ముందలు ఇచ్చేసాం మీకు మైక్, సో తప్పట్లేదు మాట్లాడటం. బట్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా అవి చేసినందుకు, ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ఇది నాకు కాదు, ఐ నో మీరు అందరూ ఇక్కడ ఉన్నది కారణం సద్గురు గురించి. అండ్ మేము కూడా ఆయనకి మా ద్వారా ఎంత చేయగలం అనేది ఆలోచనతో ఆయన రాయటం జరిగింది. ఆ పాట రాశాక దాని లిరిక్స్ విన్నాక ఇది చేయకుండా ఉండటం చాలా అన్యాయం, అంటే ఇంత అద్భుతమైన లిరిక్స్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి అని ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగాలని అనిపించింది. మీరు నమ్ముతారో నమ్మరో, మొన్న నిమజ్జన రోజు పాడాను, ఇవాళ రిలీజ్ చేస్తున్నాము. గోపి గారు మ్యూజిక్ అందించారు దానికి, థ్యాంక్స్ గోపి గారు. చాలా షార్ట్ టైంలో అద్భుతంగా దాన్ని ఫినిష్ చేశారు మీరు. అండ్ అనంత్ గారు అంటాం, ఇన్ఫ్యాక్ట్ నేను మామూలుగా మనం మీడియాకి అందరికీ పంపించి ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చేద్దాం అనుకున్నాం, కానీ మా ఈషా వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు మనం ఏది చిన్నగా చేయకూడదు, ఇక్కడ చేస్తే ఏదన్నా మనం కూడా మోత చేసి మేము కావేరికి ఎలా సపోర్ట్ చేస్తున్నాం, మా కృష్ణా గోదావరి తరఫు నుంచి ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాలు తరఫు నుంచి అని చెప్పి వాళ్ళు కూడా ఇనిషియేట్ చేశారు. ఈషా టీమ్ అందరికీ, వాలంటీర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ పుట్టింగ్ దిస్ టుగెదర్. ఇది నా బాధ్యతల్లా చాలా చిన్న పని ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో, అందరూ చేతులు కలపడం వల్ల ఇది స్టేజ్కి తీసుకురాగలిగాము ఈరోజు 3 రోజుల్లో అది కూడా. అండ్ ఇవాళ పొద్దున అనంత్ గారు అన్నారనమాట, మీరు పాట రిలీజ్ చేసే ముందు ఒక్కసారి ఈషాతో మీ మ్యూజికల్ జర్నీ ఏంటో కూడా పంచుకోండి, అక్కడి నుంచి పాట రిలీజ్ చేద్దాము అన్నారు. అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మనందరికీ ప్రేరణనిచ్చినటువంటి సద్గురువుకి ప్రణమిల్లుతూ ఈ సాయంకాలం వేళ మనందరినీ కూడా ఆలోచింపచేస్తూ శ్రీ అనంత శ్రీరామ్ గారు రచించినటువంటి ఆ పాటకి మా స్మిత గానం చేయడం, దాన్ని దృశ్యమానంగా మనందరికీ చూపించడం చాలా సంతోషంగా ఉంది. అందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తూ కావేరీ పిలుస్తోందిరా అని పాట మొదలైంది. మీ అందరికీ గుర్తుందో లేదో, మన దినచర్యలోనే మన పూర్వీకులు ప్రవేశపెట్టారు కావేరీని మన స్నానాల గదిలోకి ఆహ్వానించుకోవడం అనేది. స్నానం చేసేటప్పుడు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అని ఆ బకెట్లో ఉన్నటువంటి నీటిని ఈ సప్తనదులను కూడా ఆవాహనం చేసి ఆ పుణ్యనదుల్లో స్నానం చేసే ఒక భావనతో మన దినచర్య ప్రారంభమవుతుంది కదా శ్రీరామ్ గారు. అంతటి ఒక అద్భుతమైన ఒక దినచర్య నుండి మనం ఈ ఆధునిక కాలంలో అసలు ప్రకృతిని ఈ పంచభూతాలను విస్మరించి ఈ ప్రకృతిని నేను జయించేశాను అనేటువంటి అహంభావంతో మానవుడు చాలా తప్పిదాలు చేస్తున్నాడు. అంటారా కాదంటారా, నేను ప్రతిసారి చాలా చోట్ల పార్టీస్కి వెళ్తుంటున్నాను, పెళ్ళిళ్ళకి వెళ్తుంటాను, అక్కడికి వచ్చే వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళే, 0.5 లీటర్ బాటిల్ పెడితే కొద్దిగా సిప్ చేసి మిగతా నీళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. పట్టుకెళ్ళి తాగొచ్చు కదా, పట్టుకెళ్తున్న వాళ్ళు కొంతమంది నవ్వేవాళ్ళు ఉంటారు, అది పట్టుకెళ్ళడానికి నా మోషి. ఆ విధంగా నీటిని వృధా చేస్తూ నీటిని గౌరవించకుండా మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నా అది నిరుపయోగమే. అందుకని సద్గురు ఈ ఒక్క విషయమే కాకుండా మన దేశ శ్రేయస్సు కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఎంతో పాటుపడుతూ ఆధ్యాత్మికత అంటే ఏమిటో ఏదో శ్లోకాలు పద్యాలు చెప్పుకోవడం మాత్రమే కాదు, మన జీవన విధానంలో ఏదైతే మన పూర్వీకులు మనకు అందించారో దానితో అనుసంధానం చేసుకుంటూ నిరంతరము ప్రకృతితో మమేకమై ప్రకృతి నుండి మనం పాఠాలు నేర్చుకుంటే ఆ ప్రకృతికి కనుక మనం సహకరిస్తే ప్రకృతి యొక్క సహకారం మనకు ఉంటుంది. ప్రకృతికి వ్యతిరేకంగా వెళితే దాని ఇబ్బందులు ఏమిటో మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో నెలకు 3 వానలు కురడం అనేది పోయింది, వరదలు కానీ తుఫానులు కానీ రావడం చూస్తున్నాం తప్ప వర్షాలు పట్టడం అనేది మనం చూడలేదు. కారణం ఏమిటి, మానవులు చేస్తున్నటువంటి తప్పిదాలే. ఎక్కడ చూసినా చెత్త పారేస్తున్నాం, ప్లాస్టిక్ వాడకాలు వద్దు అని మొత్తుకుంటున్నప్పటికీ కూడా
ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా మనలో మార్పు రావడం లేదు. ఇకనైనా మారుదాం. మా స్మిత, మీరందరూ అనుకుంటారు కేవలం గాయని అని మాత్రమే కాదు, ఆమెలో చాలా అద్భుతమైన దేశభక్తి, సామాజిక స్పృహ కూడా చాలా ఉన్నది. ఏ కార్యక్రమం చేసినా ఇన్నోవేటివ్గా ఒక అద్భుతమైన ఒక సందేశాన్ని సమాజానికి ఇవ్వాలని ఒక తపన తనకున్నది. అందుకే భగవంతుడు గిఫ్ట్గా సివిని కూడా ఇచ్చాడు మా స్మితకి. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ నుండి సంక్రమించినటువంటి ఆ ధైర్యం, ఆ నిజాయితీ, ఒక కమిట్మెంట్, ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబ పరంగా కూడా వచ్చాయి స్మితకి. ఇక అనంత శ్రీరామ్ గారు అయితే నాకు చాలా ఇష్టం. మొన్న అలీతో సరదాగా ఇంటర్వ్యూ నేను అనుకోకుండా చూశాను. వారి ఇంటర్వ్యూ చూసినప్పుడు చాలా 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 నేను వారిని అభిమానించి ఫోన్ నంబర్ కోసం వెతికితే నాకు దొరకలేదు. ఈరోజు ఇక్కడ కనిపించారు, వారిని కూడా నేను అభినందిస్తూ ఒకటే మనందరం గమనించుకోవాల్సింది, ఇప్పటికైనా నేర్చుకోవాల్సింది, ప్రసార మాధ్యమాలలో ఇందాకన్నా ప్రసార మాధ్యమం ద్వారా అయితే దీనిని కొంత మనం తీసుకువెళ్ళగలమని. ప్రసార మాధ్యమాలలో కూడా ఎక్కడో జరుగుతున్న ఒక దుస్సంఘటననే పదే పదే చూపించడం కాకుండా ఇటువంటి మంచి విషయాలను కూడా పదే పదే కనుక చూపిస్తూ ఉంటే ప్రజలలో మార్పు వస్తుంది. చెడ్డ విషయాలను పెద్ద పెద్ద తాటికాక్షరాలతో రాస్తున్నాం తప్ప జరుగుతూ ఉన్న మంచిని మాత్రం మనం ప్రసారం చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రసార మాధ్యమాలలో కూడా ఈ విధమైనటువంటి మార్పు వచ్చి ఇటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి చిన్నప్పటి నుంచే ఫస్ట్ క్లాస్ చదువుతున్న దగ్గర నుంచే ప్రకృతిని ప్రేమించడం ఎలాగో, ఎందుకంటే పంచభౌతికమైన దేహం మనది, ఆ పంచభూతాలతో మనం జీవిస్తున్నాం, ఆ పంచభూతాలు ముఖ్యమైనటువంటి నీరు, ఈ నీరు లేకపోతే మనకి ప్రాణశక్తి లేదు. మరి అటువంటి నీటిని గౌరవించడం ఎట్లాగో, దాన్ని పొదుపుగా వాడుకోవటం ఎట్లాగో, ఆ నీటిని ఆదా చేసుకోవటం ఎలాగో, అవన్నీ కూడా చెట్లను పెంచుకోవటం ఎలాగో, అవన్నీ చిన్నప్పటి నుంచి పిల్లలకి కనుక మనం నేర్పిస్తే పిల్లలు కూడా ఎదుగుతారు. ముఖ్యంగా నేను ఒక్క మాట మాత్రం చెప్పదలుచుకున్నాను, మా తరం కంటే కూడా ఇప్పటి తరం కనుక మేలుకుంటే వాళ్ళు చేస్తున్నటువంటి అద్భుతాలు ఆ తరంలో కూడా చేయలేదనే మాట నేను గట్టిగా నమ్ముతున్నాను. అనంత శ్రీరామ్ గారు లాంటి యువకులు, అలాంటి యువతులు ఎంతోమంది ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, చాలా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నారు. వాళ్ళకున్నటువంటి కళ ద్వారా క్రియేటివ్గా చక్కగా చిన్న చిన్న స్మార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి మంచి సందేశాలు కూడా ఇవ్వడం నేను గమనిస్తున్నా. అటువంటి ప్రోత్సాహాన్ని కనుక మనం వాళ్ళకి అందిస్తే చాలా బాగా రాణిస్తారు. శ్రీరామ్ గారు, మీరు కావేరీ మీద రాసినటువంటి ఆ పాట నిజంగా హృదయాన్ని పులకింపచేసింది. మీరు ఇంకా ఇటువంటి పాటలు ఇంకెన్నో రాసి జాతికి అందించాలని అనుకుంటూ మీ ప్రక్కనే ఉన్నటువంటి దేవఘట్ గారు, వారిని కూడా నేను అభినందిస్తూ స్మిత చెప్పినట్టుగా ఇక్కడ ఈశా ఫౌండేషన్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ దీనికి సహకరిస్తున్నందుకు, ప్రేరణ పొంది అందరికీ అందిస్తున్నందుకు, ప్రసారం చేస్తున్నందుకు అటు పాత్రికేయులకి అందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. అనంత నాకు ఎప్పటి నుంచో పరిచయం. తన లిరిక్స్ అంటే చాలా చాలా ఇష్టం నాకు. ఇట్లాంటి వర్క్స్ ఎస్పెషలీ సోషల్ యాంగిల్లో ఏమున్నా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా హార్ట్ఫుల్గా రాస్తాడు అనంత. పాట చాలా కదిలించేసింది నన్ను. ప్రతి మాట, ప్రతి వాక్యం ఎంతో, అందులో ఎంతో నిజం ఉంది, నిజాయితీ ఉంది, ఒక ఆవేదన ఉంది, ఒక పిలుపు ఉంది దానిలో. అనంత్ చెప్పిన టాపిక్ని నేను కొంచెం ఎక్స్టెండ్ చేసి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, కావేరి తమిళది లేకపోతే కర్ణాటకలది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నది వేరు మనం వేరు కాదు. చిన్నప్పుడు ఎప్పుడు మనం చదువుంటాం పుస్తకాల్లో జీవనదులు జీవనదులు అని, 365 డేస్ ప్రవహించే నదులను జీవనదులు అంటాం. అటువంటి జీవనదులు ఏవి మన దేశంలో మిగిలిలేవు. నా ఉద్దేశం ప్రకారం నదులు, జీవనదులు ఒక ఒక దేశాన్ని ఒక 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 నిండు ప్రాణంగా చూస్తే, ఒక బాడీలాగా చూస్తే ప్రాణనాడులవి. సో కావేరి మన ప్రాణనాడి, గోదావరి మన ప్రాణనాడి. సో ప్రాణాన్ని వేరు చేసినప్పుడే నదిని మనం ప్రాణంతో విడదీయగలం. సో ప్రాణం పుట్టిందే నీటిలో, ఆ నీటిలోంచి ఉద్భవించిన ప్రాణమే మనం. ఈ ప్రాణాలు, ఈ పంచప్రాణాలు ఎండిపోతున్నాయి అంటే మన ప్రాణాలు ఎండిపోతున్నాయి. ఇంతకన్నా మనం వచ్చేసి దాన్ని సెపరేట్ చేసాము అంటే, ఇంతకన్నా ఒక 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 మనల్ని స్పందింపచేయడానికి ఇంతకన్నా ఇంకో కారణం అవసరం లేదు. ఈరోజు మన ఇంట్లో మన ట్యాప్లో వాటర్ నీళ్లు లేకపోయినప్పుడే మనం స్పందించాలి, అప్పుడు క్యాన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, వాటర్ ఎందుకు రావట్లేదు అని వచ్చే కదలిక ఎప్పుడూ రావాల్సింది, ఎప్పుడూ ఉండాల్సింది. కావేరి
మూడు నెలలు మాత్రమే ప్రవహించి ఏ తొమ్మిది నెలలు ఎండిపోతుంది అంటే తొమ్మిది నెలలు అంత ఆ మోస్తరులో మన ప్రాణాలు ఎండిపోతున్నాయి. మన ఒక సమాజంగా ఎండిపోతున్నాం, ఒక దేశంగా ఎండిపోతున్నాం, ప్రతి ప్రాణిగాను ఎండిపోతున్నాం. ఒక్కొక్కటిగా ఇప్పుడు మన బాడీలో వచ్చేసి ఒక 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 భాగం చాలా ఎక్కువ చెడిపోయిందంటే అక్కడి నుంచి మొదలెడతాం ట్రీట్మెంట్. సో ఈ ట్రీట్మెంట్ అలాంటిదే. కావేరికి మనం ఇస్తున్న ట్రీట్మెంటు, ఎందుకంటే కృష్ణ బాగుంది గోదావరి బాగుంది అనేది కాదు, కావేరి చాలా చెడు ఉంది కాబట్టి అక్కడ మొదలెడదాము, అన్నీ బాగు చేసుకుంటూ వద్దాము అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. సో మనం ఎన్ని బిజీ ఎన్ని ఎన్ని పనుల్లో ఉన్నా ఏమున్నా ఇది డైరెక్ట్గా మనం అడ్రస్ చేసుకోవాల్సిన విషయం. మన అందరం మన వల్ల వీలైనంత కాంట్రిబ్యూట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి ఒక విషయం. ఐ అప్రిషియేట్ స్మిత అండ్ అనంత్ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ లిటరల్గా ఈ టాపిక్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఏదో కంట్రిబ్యూట్ చేయాలని తపన ఆవేదన ఉంది. కనీసం ఈ మాత్రం ఇలా కలిసి వెళ్ళలో కలిసి చేయి అందించడం చాలా చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉంది నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. ఇట్స్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ టు బీ హియర్. కావేరి కాలింగ్కి మా తరఫు నుంచి 5,000 చెట్లు ఇద్దామని కాంట్రిబ్యూట్ చేద్దామని చెప్దాం అనుకున్నాను ఈరోజు. నిన్న రాత్రే మా అమ్మగారు వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళు రాలేకపోతున్నారు ఇవాళ అని. మనం ఏం చేస్తున్నాం అన్నారు, ఏం చేద్దామో చెప్పండి అన్నాను. అండ్ ద మూమెంట్ ఐ సెట్ దట్ అనుకొని 5,000 ట్రీస్ అని చెప్పు విల్ డూ ద 5,000 ట్రీస్. నేను ఈ మాట చెప్పగానే మా స్టాఫ్ బబుల్స్ స్టాఫ్ విని మేము ఒక 500 ట్రీస్ మా తరఫు నుంచి ఇస్తామన్నారు. సో ఇలా నాకు తెలిసి, ఇన్ఫాక్ట్ దేవా మర్చిపోయావు నాకు ఇక్కడ వచ్చి చెప్పటం, గుర్తొచ్చింది నీకు మళ్ళీ. ఎక్కడ కాజ్ ఉందన్నా మా వాళ్ళు రెడీగా ఉంటారండి ఎప్పుడు కూడా. దేవా ఇందాక నేను కాల్ చేసి ఎంతసేపట్లో వస్తామంటే నేను ఒక 1,000 ట్రీస్కి నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నానని చెప్పారు, ఇక్కడ చెప్పటం మర్చిపోయాడు. భారతీయం తరఫున ఆంటీ నుంచి 500 చెట్లు. సో ఎన్నైనాయో నాకు లెక్క తప్పింది, మీరే యూ హ్యావ్ టు కీప్ అ కౌంట్ ఆఫ్ ఇట్. అదే కాకుండా త్వరలో నవంబర్ నుంచి ఆన్ ఎయిర్ ఒక షో రాబోతుందండి, ఇట్స్ కాల్డ్ యువర్ ఆనర్. అండ్ ఆ షో ఇస్ మోర్ లైక్ మన జనాల గళం, ఇట్స్ పీపుల్స్ వాయిస్ అండ్ కనెక్టింగ్ పీపుల్ విత్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ప్రాబబ్లీ పొలిటీషియన్స్, ఆంటర్ప్రెన్యూర్స్, ఇండస్ట్రియలిస్ట్ స్టార్స్, ఆల్ ఆఫ్ దెమ్. అండ్ దీన్ని చాలా రకాలుగా జస్ట్ టీవీ షోకి పరిమితం కాకుండా దీన్ని ఇంకా పెద్దగా చేయాలి, ఒక మూమెంట్లా చేయాలి, ఒక పీపుల్స్ మూమెంట్లా చేయాలి అనే ఒక కోరికతో ఆలోచన చేసి చేసి ఒక యాప్ ఒకటి డెవలప్ చేశాము టీమ్. ఈ ఆలోచన నాకు రాగానే నేను ఎవరితోనూ షేర్ చేయగానే విల్ డూ దిస్ అని చెప్పి మొత్తం ఇన్వెస్ట్ చేసి దే ఆర్ బిల్డింగ్ అ హోల్ యాప్ విచ్ ఇస్ కాల్డ్ యువర్ ఆనర్. అండ్ ఇట్ ఈస్ మోర్ లైక్ పీపుల్స్ గవర్నెన్స్ కైండ్ ఆఫ్ అన్ యాప్. ఈ యాప్లో రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయండి, వేర్ వీ కెన్ టాక్ అబౌట్ మనకున్న ఇష్యూస్ కానీ, దానికి మనం అనుకునే సొల్యూషన్స్ కానీ, కనెక్టింగ్ ద ప్రాబ్లమ్ విత్ ద పీపుల్ ఇన్ ఛార్జ్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ కానీ, ఇటువంటివి చాలా ఉంటాయి. దీనిలోనే ఒక కాజ్ క్రియేట్ చేసి, ఒక కాజ్ సెపరేట్గా క్రియేట్ చేసి, బికాస్ కావేరి కాలింగ్ ఇస్ అ 12-year ప్రాజెక్ట్ సద్గురు చెప్తున్నట్టు, దాన్ని కూడా కావేరి కాలింగ్ కూడా will have space in the app where people can contribute to Cauvery Calling through this app. So this is something that we are doing from a drop in the ocean ani cheppochu. Mee andaru kuda naaku telisi okka chettu evariki ekku kaadu, so enta chetanaithe anta. Thank you very much. Thanks Anand Gopi garu, meeku malli thanks okka sari ikkadiki vaste andarki kanipistaru kuda. Ina vruttiparanga piano teacher and goppa swarakarta. రాబోయే కాలంలో తెలుగు పరిశ్రమకి మధురమైన పాటలు అందించే అక్కడ మన మధ్యలోకి వచ్చిన కళ్యాణి మాలిక్ గారు లాగే ఈయన కూడా మంచి పాటలు అందిస్తారని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నమస్కారం స్మిత. అసలు యు నో షీ ఆల్వేస్ మేక్స్ ఇట్ అ పాయింట్ టు డూ సంథింగ్ మ్యాగ్నిఫిసెంట్ అండ్ ఫ్యాబ్యులస్. తను చిన్నది ఏది చేయదు, చేస్తే షీ మేక్స్ ఇట్ అ పాయింట్ ఎవ్రీవన్ ఇస్ హర్డ్ అండ్ ఎవ్రీవన్ ఇస్ you know touched and moved and not turn away, so which is amazing. And I've heard all her songs. Tanu Isha ki paadina prati paata na phone lo unnai. I listen to her. And Smita lo chaala change kuda I've seen after you know Sadhguru's grace.
what song she used to sing then and now, there's a huge difference in her devotion. No, what I'm saying is there's a certain kind of devotion that, you know, kind of crept into your voice. There's some honesty about what, you know, how she sings at least the songs, you know, for Isha. And we're all, you know, doing great for Cauvery calling, and this app is a wonderful idea. I request you all to generously, not just 1, 2, 10 plants, at least hundreds of plants, not just you, me, ku telisina vallu, friends, family, colleagues, loved ones, andarni protsahinchi, andaru, you know, ka number pettukoni, you should always keep a number and then make that number happen. So I kept 1 lakh, I don't know when it's going to happen. So we are somewhere close to 10,000 now. So let's see how that goes. We have 1 year. So generously, donate. Not one plant anyone can donate, but then keep a bigger target and bigger number.